వెల్కమ్ టు మై ఛానల్ హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా పచ్చిమిర్చి కట్ బజ్జీ ఎలా చేయాలో చేసిన వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది దీనికి కావాల్సిన పదార్థాలు డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె శనగపిండి బజ్జీ పచ్చిమిర్చి ఉప్పు కారం వాము వంట సోడా బియ్యం పిండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కప్పు శనగపిండి వేసి అలాగే అందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ వాము వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మిక్స్రమాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బజ్జీ పచ్చిమిర్చి తీసుకొని చూసారా ఎంత లావుగా ఎంత పొడుగ్గా ఉన్నాయి బజ్జీ పచ్చిమిర్చి మేమైతే ఆరు పచ్చిమిర్చి వాడాము ఇలాగా ఆ పచ్చిమిర్చి పైన కింద కట్ చేసుకోవాలి అలాగే మధ్యలో ఇలాగా కట్ చేసి అందులో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని అందులో గింజలన్నిటిని తీసేసుకోవాలి ఇలాగే అన్ని పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను తీసుకొని అందులో మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమం శనగపిండి ఉప్పు వాము వేసి బాగా కలుపుకున్న మిశ్రమాన్ని ఈ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్లో పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా అన్నీ పచ్చిమిరపకాయల్లో ఈ స్టఫ్ అనేది పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో శనగపిండి మరియు బియ్యపిండి కలిపి ఒక కప్ తీసుకొని అందులో కొద్దిగా వాము అలాగే బేకింగ్ సోడా వేసి కలుపుకొని అందులో కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెక్సిమమ్ అనేది జారుగా అవ్వకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి మరీ ముందుగా నీళ్లు పోసి కలిపేయకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ మెక్సిమమ్ బజ్జీ పిండిలాగా వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూసిన విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి పావు గంట తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులో మనం తయారు చేసుకున్న శనగపిండి మిక్స్ మనం వేసుకోవాలి ఇవి పొడుగు బజ్జీ కాబట్టి మనం గ్లాస్ని వాడుతున్నాము ఈ బజ్జీ అనేది చాలా ఫేమస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గ్లాస్లోకి తీసుకోవాలి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా స్టవ్ వెలిగిచ్చి కళాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న మిక్స్ మిశ్రమంలో స్టఫ్ చేసుకున్న పచ్చిమిర్చిని ఉంచి ఇలాగా వీడియోలు చూపిస్తున్న విధంగా బజ్జీ అనేది ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే అన్ని బజ్జీలని మనం తయారు చేసుకోవాలి ఒక్కొక్క పచ్చిమిర్చి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలాగా మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు అన్నిటినీ బజ్జీ మిశ్రమంలో ఉంచి ఇలాగా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి చూసారా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగా మరో సారు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారా మన బజ్జీలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా బజ్జీలన్నీ తీసేసుకున్నాము లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన అన్ని బజ్జీలని మళ్ళీ ఒకేసారి మనం తయారు చేసుకున్న బజ్జీలన్నిటినీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు ఏ హోటల్లో అయినా చూసినా మనకి ఫస్ట్ ఒకసారి బాగా వేసేసి మళ్ళీ అదే దాన్ని సెకండ్ టైం కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసే చేస్తారు ఇలాగ అన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇలా అన్ని బజ్జీలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ బజ్జీలు త్వరగా అయిపోతుంది బయట అయితే ఏ ఆయిల్ యూస్ చేస్తారో మనకు మనం అయితే ఇంట్లో నీట్గా మంచి ఆయిల్తో టేస్టీ టేస్టీ బజ్జీ వేసుకోవచ్చు ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కాబట్టి మనం ప్లేట్లోకి తీసేసుకుందాం అంతేనండి మన పచ్చిమిర్చి బజ్జీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం చూసారా బజ్జీ అనేది చాలా టెంప్టింగ్గా ఉంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఈ కట్ బజ్జీ అనేది కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీ ఇలాంటి వాటితో చాలా టేస్టీగా ఉంటుంది లేదా టొమాటో కేజప్తో అయినా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ